నానా లే నానా రాత్రి ఎప్పుడో పడుకున్నావులే లేస్తున్నా నానా తినేసి మళ్ళీ పడుకుంది కానీ లే లే తింటలేవే ముందు ఫ్యాన్ ఆన్ చేయి నేను ఆఫ్ చేయలేదురా నేనే ఫ్యూజ్ తీసేసా దేనికి నాన్నా అది నా జీతం 70,000 నాన్న అందులో 30,000 నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 7 వరకే నీ రూమ్లో పవర్ ఉంటుంది అదే నాన్నా అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న ఏమిటి అసలు వాడు ఎంత కొట్టాడో తెలుసా అమ్మా ఈ సీరియల్ యాక్టింగ్ అన్ని ఆపి త్వరగా స్నానం చేయి నాయనికి వాటర్ కూడా కట్టు నాన్నా ఇది ఇల్లా హాస్టల్ ఇల్లేరా ఇదిగో మీ అమ్మ గుర్తుపట్లా ఏం జోక్ టూ మినిట్స్ త్వరగా టిఫిన్ అయిపోతుంది అమ్మా ఈరోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను తమ్ముడు ఏమైనా కొట్టాడంట నాన్న కొంచెం సీరియస్గా ఉన్నారు వీడికి ఎన్నిసార్లు చెప్పినా వెండు కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి అదే షుగరా చట్నీ కూడా లేదా అమ్మా ఏమండి బిడ్డ ఆకలికి తట్టుకోలేడండి ఒకే ఒక ఉప్మా పెసరట్టు పెడతానండి ప్లీజ్ అండి నువ్వు ఇలాగే ఓవర్ యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చా ఆప్ నాన్న రాను రాను మరీ సైడెస్లో బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటకు టిఫిన్ చేయాలి తమ్ముడు నా ఒక్క ఇడ్లీ కూడా తినేవలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రే నువ్వు డాక్టర్వా రిపోర్టర్వా ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి నానా నీకు ఒక 1,000 రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో తిను అలాగే లవ్ యూ మా